సూలూరుపేటలో శ్రీ చంగాలమ్మ తిరునాళ్ల సందర్భంగా ఫ్లెమింగో ఎన్ఆర్ఐ సొసైటీ ఆధ్వర్యంలో మజ్జిగ చల్లని నీరు వితరణ కేంద్రాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని శ్రీ చంగాలమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. భక్తుల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని సొసైటీ నిర్వాహకులను ఆయన అభినందించారు. నిర్వాహకులు మాట్లాడుతూ, ఇప్పటి వరకు 4 సార్లు అమ్మని తిరునాళ్ల సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనిల్ రెడ్డి, సురేష్ రెడ్డి, ఆలయ ఈవో ఆల శ్రీనివాసరెడ్డి, జట్టి వేణుయాదవ్, శ్రీధర్, అలవల సురేష్, బోర్డు సభ్యులు సురేష్, సొసైటీ సభ్యులు ముత్తుకూరు బాలసుబ్రహ్మణ్యం, సుజన్, గంగాధర్, గోపీనాథ్, సుధాకర్ రెడ్డి, ఉస్మాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంబీ మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంబీసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసిలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసిలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.